జిల్లాల ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యేలతో రాజంపేట పార్లమెంటు ఈ మూడు పార్లమెంటు జిల్లాలు ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జీలతో లోకల్ బాడీ ఎలక్షన్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్ లో ఈ మూడు పార్లమెంటు జిల్లాల్లో ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాల్లో ఇనానిమస్ చాలా గ్రామాల్లో ఇనానిమస్ అవటం జరిగింది. ఇనానిమస్ అయ్యింది అంటే ఎలక్షన్ ఆ గ్రామాల్లో ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంగా ప్రజాసమ్మ పద్ధతిలో ఇనానిమస్ చేశారు కాబట్టి ఆ ఇనానిమస్ అయిన గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ ఎలక్షన్ కమిషన్ కూడా వాటిని రద్దు చేసే ఇనానిమస్ పారదర్శకంగా అయిన గ్రామాల్లో రద్దు చేసే అధికారం ఉండదు కాబట్టి ఇంకా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో జరిగే గ్రామాల్లో కూడా ఎక్కడ మ్యాక్సిమం గ్రామాల్లో గొడవలు లేకుండా ఇనానిమస్గా ఎలక్షన్ లేకుండా సర్పంచులు ఎన్నుకోగలిగితే మన పార్టీ అభ్యర్థి మన పార్టీ బలపరిచిన వాళ్ళకి ఇనానిమస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మా ఇన్ఛార్జి ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో అక్కడ కూడా సామరస్యంగా ఎక్కడ గొడవలు లేకుండా శాంతియుతంగా ఎలక్షన్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నామంటే తెలుగుదేశం వాళ్ళు ఎట్లా గెలవలేరు కాబట్టి గ్రామాల్లో మన అభ్యర్థుల్ని రెచ్చగొట్టి ఎలక్షన్ జరిగే విధంగా రెండు గ్రూపులు చేసి ఆ రెండు గ్రూపులు కొట్టుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు కాబట్టి ఇక్కడ అధికారులకు కానీ పోలీసు వాళ్ళకు కానీ మేము చేసే విన్నపం ఒకటే, గ్రామాల్లో సామరస్యంగా ఎలక్షన్లు జరగటం కోసం ఎక్కడెక్కడైతే ఎలక్షన్ అనివార్యం అవుతుందో అక్కడ సామరస్యంగా జరిగేదానికి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సహకరిస్తారు. ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం పాల్పడినా మీరు చర్యలు తీసుకోవాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఎటువంటి ఆ అధికారులపై చర్య తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. మీరు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే బెదిరింపులకి లొంగవలసిన పని లేదు, మీ డ్యూటీ మీరు నిష్పక్షపాతంగా చేయాలని చెప్పి ముఖ్యంగా పోలీస్ అధికారులకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఎస్పెషల్లీ కుప్పం నియోజకవర్గంలో మా పార్టీ నాయకులు చేస్తున్న కంప్లైంట్, అక్కడ పోలీస్ అధికారులు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గం నుంచి ఉన్నారు, ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఇప్పుడే చెప్తున్నాం, దాన్ని సక్రమంగా నిర్వర్తించండి, మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించండి, లేని పక్షంలో తర్వాత తీసుకునే చర్యలకు బాధ్యులు అవ్వాల్సి వస్తుంది. పారదర్శకంగా ఎలక్షన్ నిర్వర్తించడానికి మీరు చేయాల్సిన ఏర్పాట్లు చేయండి. గ్రామాల్లో చాలా సామరస్యంగా ఎలక్షన్లు జరుపుకోవడానికి గ్రామస్తులు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, కేవలం కుట్రపూరితంగా గ్రామాల్లో బలం లేదు కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి చేసే పథకాల వల్ల ఇన్ని గ్రామాల్లో ఇనానిమస్ అయిందంటే మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న పథకాల వల్ల గ్రామస్తులు శాంతియుతంగా ఎలక్షన్ లేకుండా గ్రామాలు అభివృద్ధి చేసుకుందామనే దుఃఖంతో ఈరోజు ఇనానిమస్గా ఇన్ని గ్రామాల్లో చేయగలిగారు. ఆ వాతావరణాన్ని చెదరగొట్టే విధంగా తెలుగుదేశం ప్రవర్తిస్తుంది, దానికి పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకొని ఏ విధంగా అయితే దౌర్జన్యకాండకు తెలుగుదేశం వాళ్ళు పాల్పడుతున్నారో వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఈ నాలుగు ఫేజ్లో కూడా ఎక్కడ వీలైనా మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా ఇనానిమస్ చేసుకోగలిగామో అదేవిధంగా ఈ మూడు ఫేజుల్లో కూడా రాబోయే మూడు ఫేజుల్లో కూడా ఎక్కడ ఇనానిమస్ వీలైతే అక్కడ ఇనామినేట్ చేసుకుందాం, లేని పక్షంలో సామరస్యంగా ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దాం. మన అభ్యర్థులను రెచ్చగొట్టే కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు చేస్తారు, ఎందుకంటే మన పార్టీ బలంగా ఉంది, మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పథకాల వల్ల పార్టీ ఒక తాటిపై పోతే వాళ్ళకి నష్టమని వాళ్ళు కుట్రపూరితంగా చేస్తారు, దాన్ని మనం ఛేదించుకోని చెప్పి ఎలక్షన్ జరిగినా ఇనానిమస్ అయితే సరే ఎలక్షన్ జరిగినా కూడా సామరస్యంగా ఎలక్షన్ గెలిచిన కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. భయపడాల్సిన అవసరం లేదనే మేము చెప్తున్నాం. ఈ సందర్భంగా మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీ డ్యూటీ మీరు చేసి ఎలక్షన్ నిర్వర్తించండి. ఎస్సీసీ ఎలక్షన్ కమిషన్ గారు ఏదో చెప్పారని చెప్పి ఆపమని చెప్పారని మీరు భయపడాల్సిన పని లేదు. ఎక్కడైతే అభ్యర్థులు ఇనానిమస్గా గెలిచారో అక్కడ డిక్లరేషన్ ఇవ్వచ్చు, ఆపే అధికారం ఎవరికీ ఉండదు పారదర్శకంగా జరిగినప్పుడు అని చెప్పి మేము పదే పదేగా తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారు ఏ కారణం వల్ల ఆపమని చెప్పారో అది ఆపాల్సిన అవసరం అయితే ఉంటుందని మేము అనుకోము. అధికారులకు స్వచ్ఛమైన ఆదేశాలు
ఎలక్షన్ రూల్స్ మ్యాండేట్ ప్రకారం ఎట్లా ఉంటాయో దాని ప్రకారం వాళ్ళు ప్రవర్తించాలని చెప్పి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం. కుప్పంలో వచ్చినాయి కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మా ఇన్ఛార్జి కుప్పంలో ఇప్పుడే మా దృష్టి తీసుకొచ్చాడు. పోలీసు అధికారులు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అని చెప్పి కొన్ని చోట్ల పోలీసు అధికారులు కంప్లైంట్ తీసుకోవడానికి కూడా వెనకాడుతున్నారని మా నాయకులు మా దృష్టికి తీసుకురాడుతుందండి. ఇటువంటి వాటికి పాలు పడొద్దు. మీ బాధ్యత మీ డ్యూటీ మీరు సక్రమంగా నిర్వర్తించండి. గ్రామాల్లో సామరస్యంగా ఎలక్షన్లు జరిగేదానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఎలక్షన్ అధికారులపై ఉంది కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్లక్ష్యపాతంగా నిర్వర్తించినప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే సరిపోదు. వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చుంటారు ఎలక్షన్ డ్యూటీలు ఏమేం చేయాల్సింది ఏంటని. దాని ప్రకారం వాళ్ళ డ్యూటీని వాళ్ళు డిశ్చార్జ్ చేస్తే చాలు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఎవరైతే పారదర్శకంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారో వాళ్ళ పైన ఏమన్నా చర్యలు తీసుకొని ఉన్నా కూడా అది రేపు ఎలక్షన్లు అయిపోయినాక ఈ న్యాయపరంగా జరిగినాయా అన్యాయంగా వాళ్ళ మీద కక్షాధిపతి చర్యగా పెట్టారా అనేది దాని మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉన్నాయి ఆ డేటా కూడా మా దగ్గర ఉన్నాయి. ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా ఆ డేటా ఇస్తాం కావాలంటే ఉన్నాయి. ఆ డేటా ఉంది మా దగ్గర. ఎలక్షన్లోనా విశాఖ ఈ గ్రామాల లోకల్ బాడీ ఎలక్షన్స్ అమ్మా గ్రామ సమస్యలతో ఎక్కువ పోరాటం ఉంటుంది. ఇంకా వాటికి నోటిఫికేషన్ రాలేదు కదా. అది పాత నోటిఫికేషన్ కంటిన్యూ అయినప్పుడు అది మాట్లాడదాం. మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డెలివరీ గురించి కాదు నెక్స్ట్ రెండో బిడ్డ గురించి అడిగితే తప్పకుండా విశాఖ ఉక్కు అనేది మనందరూ అక్కడే ఇదివరకు పోరాటం చేసి సాధించుకున్నది. అది ఇక్కడ ఇక్కడే ఉంటుంది ఫ్యాక్టరీ. అదే ఫ్యాక్టరీ ఇచ్చేయట్లేదు. మన పాత్ర కంటే మా పాత్ర కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర కంటే బీజేపీ పాత్ర ఎక్కువ ఉంటుంది. అక్కడ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడిన వెంకయ్యనాయుడు ఉన్నాడు వైస్ ప్రెసిడెంట్ గా. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అడగల మీరు బీజేపీ వాళ్ళు అడగాల్సిన సమస్య వాళ్ళు దొరకరు కదా. మనం దొరుకుతాం కాబట్టి ఎక్కడా ఉండదమ్మా. ఇది దాటితే అనుమానించాలన్న అబ్జర్వేషన్ ఉంది. అసలు ఏది దాటితే అని చెప్పడానికి ఎవరు? గ్రామాల్లో మేము ఎన్నుకుంటున్నాం అని గ్రామస్తులందరూ ఏకమై ఎన్నుకుంటుంటే మీరు ఎన్నుకోవటానికి లేదని అంటారా? ఆ అధికారం ఎవరికి లేదు. యునానిమస్ గా ఎన్నుకోవటానికి లేదు అని అధికారం ఎవరికి లేదు. ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి సామరస్యంగా గొడవలు లేకుండా ఎలక్షన్ చేసుకోవటానికి మనం ఎంకరేజ్ చేయాలి. మేము అదే చెప్తున్నాం అందరికి. ఎలక్షన్ కమిషనర్ గుంటూరుకి వెళ్ళారు సార్. సార్ ఎలక్షన్ కమిషనర్ గుంటూరుకు వెళ్ళి ఎక్కడైతే విత్డ్రాల్ యునానిమస్ అయ్యాయో అక్కడ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ జరిగిన చోట మేము స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకున్నాము మా యొక్క విలేజ్ అభివృద్ధి కోసమే అని చెప్పారు. ఇప్పుడు కూడా ఎక్కడ పెట్టుకుంటాడు మరి? ఇప్పుడు కూడా ఆయన వచ్చి యునానిమస్ అయిన గ్రామాల్లో ఎంక్వైరీ పెట్టుకోమనండి వాళ్ళ అధికారుల ద్వారా. ఇప్పుడు మేము చెప్తున్నాం చిత్తూరులో అత్యధిక స్థానాలు యునానిమస్ అయ్యాం. ఎందుకంటే మా పార్టీ ఇక్కడ బలంగా ఉంది కాబట్టి. బ్లాక్ లిస్ట్ ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తా ఉంది. అది ఎలక్షన్లు అయిపోయినాక కదా. ముందు ఆ పరిస్థితి రాణించుకోవద్దు. మీ డ్యూటీ మీ నిష్పక్షపాతంగా చేయండి అనే మేము అప్పీల్ చేస్తున్నాం. ఎవరికి భయపడాల్సిన పనులు. మీ డ్యూటీ ఏ విధమైన డ్యూటీస్ ఇచ్చారో ఎలక్షన్ డ్యూటీస్ వాటి ప్రకారం మీ డ్యూటీస్ మీరు డిశ్చార్జ్ చేయండి. తర్వాత అది ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం చూసుకోవాలి. సార్ ఒక మాట సార్, నేను ఎక్కువ మాట్లాడను, మీ పర్మిషన్ తీసుకుని ఒక మాట. నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్, నేను చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నా. నిమ్మగడ్డ రమేష్ అని వ్యక్తి యునానిమస్ గా చేసిందన్నంతా రద్దు చేస్తానంటున్నాడు. దానికి నిమ్మగడ్డ రమేష్ గారు కృతజ్ఞతతో
చంద్రబాబు నాయుడికి కృతజ్ఞత అభిమానంతో కృతజ్ఞతతో ఒక నమ్మిన బంటుగా ఈ పరిస్థితి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాకు సంతోషం ఏమంటే మీ ద్వారా చెప్తున్నాను, ఇవి రాయాలి మీరు. యునానిమస్ గా అయితే గ్రామాల అభివృద్ధి అవుతుందా లేదా చెప్పండి. ఖర్చులు అవుతుందా, కార్పొరేషన్లు అవుతుందా, కొట్లాటలు అవుతుందా? చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కుట్రపూరితో ప్రతి ఊరిని గందరగోళం చేసి కుట్రలతో కుతంత్రాలతో ఖర్చులతో కార్పొరేషన్లతో రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి అతను. తన మామని కూడా వెన్నుపోటు పొడిచాడు. ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ ని ఎందుకు పెట్టినాడంటే కృతజ్ఞత భావంతో ఈ రోజు ఒక్క ఓటు కూడా మాకు లేదయ్యా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లంతా జగన్మోహన్ రెడ్డికి వెళ్లిపోయింది, ఈ రకంగానే మీరు చేయండి, ఒక యునానిమస్ వచ్చిందన్నంత రద్దు చేయించండి, అప్పుడే నాకు ఒక 2% నాకు వస్తుందని చంద్రబాబు అతను చెప్తే ఈ నిమ్మగడ్డ రమేష్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ప్రస్తుతానికి నా విజ్ఞప్తి ఏమంటే ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడాలి. ప్రతి ప్రస్తుతం నేను విజ్ఞప్తి చేస్తున్నా, యునానిమస్ ఇది మంచిదా చెడ్డదని మీరు ఇమ్మీడియట్ గా ప్రజలకు తెలియపరచండి. ఎందుకు ఈ విధంగా ఇంకా చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితులు కూడా ప్రజాకోర్టులు ఎప్పుడో ఉరిశిక్షించినడు, ఇంకా మేలుకోడు, ఇంకా మేలుకోడు, 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 ఇది మీరు అందరికి ప్రజలకు చెప్పండి. మీరు అంతేగాని ఒక పార్టీ పరంగా ఏదైనా రాసే కార్యక్రమాలు మీరు చేయొద్దండి. నమస్కారం సార్. 2019లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని సమాధి చేశారు. ఈ రోజు నిమ్మగడ్డ వచ్చి సమాధిలో నుంచి శవాన్ని తీసి బతికించాలని పాపం చాలా తాపత్రయపడుతున్నాడు. ఈ రోజు ఆయన తెలుసుకోవాల్సింది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు గాని సుపరిపాలన గాని కోవిడ్ టైంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చేశారు కాబట్టి ఆయన సుపరిపాలన ముందుకు నడవాలి అంటే గ్రామాల్లో సర్పంచులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు రాబోయే కాలంలో చూడండి సర్పంచులు మెజారిటీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. దీన్ని ఏదో చేయాలి అని చెప్పి నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి తెలుసు ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీని లేపలేనని, అలాగే ఆయన కొడుకు లోకేష్ ఆ పార్టీని లేపలేడని తెలిసి ఈ రోజు నిమ్మగడ్డ మీద ఆ బాధ్యత పెట్టారు. కాబట్టి ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్నారు. నాకు తెలిసి ఇంత అసమర్థ ఎలక్షన్ కమిషనర్ ఎక్కడా నేను చూడలేదు, వినలేదు. అలాగే ఒక పార్టీకి వన్ సైడ్ గా కార్యకర్తగా పనిచేసిన ఎలక్షన్ కమిషనర్ ని కూడా నేను ఎక్కడా చూడలేదు. నాకు తెలిసి మార్చి 31 తర్వాత ఆయన టీడీపీలో చేరతాడో ఏమో గాని మార్చి 31 తర్వాత ఒక కుక్క కూడా ఆయన్ని మతించదు. ఆయన చేసిన ఈ పనులకని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తమ గ్రామాలు అభివృద్ది చేసుకోవడానికి ప్రభుత్వ పారితోషికాలు అలాగే ప్రభుత్వ పథకాలు కంటిన్యూ కావాలని ఒక మంచి ఉద్దేశంతోనే యునానిమస్ కి మేమందరం కూడా ఒప్పుకున్నామని నిన్న గుంటూరులో ఎలక్షన్ కమిషనర్ పోయి అబ్జర్వర్స్ తో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ రోజు అక్కడ దౌర్జన్యం లేకుండా యునానిమస్ అయిందని తెలిసిన తర్వాత దానికి తల ఎక్కడ పెట్టుకుంటాడు నిమ్మగడ్డ అని నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రతి దానికి ఏదో ఒకటి ఆపాదించి ఈ రోజు అఫీషియల్స్ ని భయభ్రాంతులు చేయాలనుకుంటే మాత్రం భవిష్యత్తులో ప్రజల దగ్గర ఆయన ఖచ్చితంగా బుద్ధి చెప్పించుకునే రోజు వస్తుందని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు అఫీషియల్స్ కి పెద్దలు చెప్పినట్టుగా ఎవరికి కూడా వాళ్ళు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైతే ఎలక్షన్స్ రూల్స్ ఉన్నాయో రూల్స్ కి కట్టుబడి వాళ్ళు ప్రశాంతంగా ఎన్నికలు జరిపిస్తే చాలు వైఎస్ఆర్సీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్తూ ఇంకొకసారి నిమ్మగడ్డ అఫీషియల్స్ ని బెదిరించాలన్నా లేదా యునానిమస్ లైన్ పక్కన పెట్టేశామని తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మిగతా సెకండ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ని భయభ్రాంతులు చేయాలంటే మాత్రం ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.